నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా పెదదోర్నాల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ మహంతి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించినట్లయితే చట్టబద్దమైన కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం డీఎస్పీ మహంతి కిషోర్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్కాపురం డివిజన్లో 3000 మందిని బైండ్ ఓవర్ కేసులో నమోదు చేసినట్లు తెలియజేశారు. అనంతరం పెద్దదూర్నల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సీఐపీ దేవప్రభాకర్ ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ సిబ్బందితో తిమ్మాపురం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు సహకరించాలని తెలియజేశారు. ఈ కవాతులో దోర్నాల ఎస్ఐ విహారీబాబు, ఎర్రగొండపాలెం సర్కిల్ ఎస్ఐ ముక్కంటి, త్రిపురాంతకం ఎస్ఐ రామకృష్ణయ్య, పుల్లల చెరువు ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. చాలా కఠినంగా వ్యవహరించేటప్పుడు మేము మమ్మల్ని తప్పగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నార్మల్ డేస్లో లాగా ఇప్పుడు మేము ఉంటే మాత్రం అది మనం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించలేము. అందుకు మీరు మీ చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుని, ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా ఎస్ఐ గారిని అప్రోచ్ అవ్వండి, అది సాల్వ్ చేయడం జరుగుతుంది. మా ఈ యొక్క మీటింగు మరియు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి గొడవలు జరగకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మన యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు అనేవి సజావుగా జరగాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ఈ యొక్క సజావుగా జరగడంలో కూడా మీ యొక్క పాత్ర కంపల్సరీ. ఎందుకంటే పోలీసులు మరియు ప్రజలు సహకరిస్తేనే మనం ఎన్నికల్ని సమర్థవంతంగా వితౌట్ ఎనీ వైలెన్స్, ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా మనం చేయగలుగుతామండి. అందుకు మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించడంలో మీరు మాకు సహకరించండి అండి. మనందరం కలిసి ఈ యొక్క ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపేటట్టు మనం ముందుకు పోదామండి. థ్యాంక్ యూ. మన సబ్ డివిజన్లో అదేవిధంగా ఈ సర్కిల్ పరిధిలో ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నివారణ చర్యలు, ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా తీసుకుంటున్న నివారణ చర్యలు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ప్రజలు పాటించవలసిన సూచనలు, వాటి గురించి ఈ రోజున మనకు డిఎస్పీ గారు మిమ్మల్ని ఉద్దేశించి పలు సూచనలు ఇస్తారు. దయవంచి ఒక 5 నిమిషాలు మౌనంగా వినాల్సిందిగా కోరుచున్నాం. పోతుంది కావున మీ అందరూ మీకు ఏదైతే ఉందో మీ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి. అంతే తప్ప అన్నెసరీ తగాదాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే మేము నార్మల్ రోజులతో పోలిస్తే ఈ ఎన్నికల సమయంలో మేము చాలా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. అందుకు మీకు ఈ యొక్క మీటింగ్ పెట్టి మేము ఎలా వ్యవహరిస్తామా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నార్మల్ సందర్భంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు, తగాదా జరిగినప్పుడు మేము మా దగ్గరకు వచ్చి మీరు ఏదో సాల్వ్ చేసుకుంటాం, కొంచెం హెల్ప్ చేయండి అంటే మేము మీకు ఏదో చేయగలం. కానీ ఈ ఎన్నికల సందర్భంలో మనల్ని ప్రతి వారు గమనిస్తారు, గవర్నమెంట్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఏదైతే మీ యొక్క ఓటు ఉంటుందో ఆ ఓటు ఆ పోలింగ్ తేదీన ప్రశాంతంగా యూజ్ చేసుకోండి. అంతే తప్ప ఎక్కడైనా ఈ యొక్క సెంట్రల్ దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఒక 10 మంది గుమ్మికూడి అన్నెసరీగా ఒక పొలిటికల్ పార్టీ గురించి అవ్వచ్చు, ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, మీరు మాట్లాడుకుని అక్కడ ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రం మేము చాలా కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఒక తప్పు అనేది తెలుసో తెలియకో చేసిన తర్వాత మాత్రం మీరు బాధపడితే మాత్రం మా చేతుల్లో ఏమీ ఉండదు. అందుకు మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మండల ప్రజలందరికీ నమస్కారాలు అండి. ఈరోజు మన దోర్నాల మండలంలో సర్కిల్ యొక్క పరిధిలో ఉన్న పోస్టులో మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి రాబో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్ ప్రగాదాల్లో ఇన్వాల్వ్ అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానితోపాటు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ సారా కానీ బుట్టా కానీ వాటిలో కూడా ఇన్వాల్వ్ అయితే మేము చాలా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ మేము సపరేట్గా టీం ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్గా ఈ యొక్క మండలంలో మార్కాపూర్ సబ్డివిజన్లో ఇప్పటివరకు 3000 పైన పర్సన్స్ పాయింట్ అవుట్ చేయడం జరిగింది.
అదేవిధంగా ప్రతిరోజు మేము ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టాంప్తో ప్రతి యొక్క సమస్యాత్మక గ్రామం కానీ నార్మల్ గ్రామం కానీ విజిట్ చేసి మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఈ యొక్క ఎలక్షన్ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క ఎన్నికలు జరిగే సమయంలో మీరు ఎలాంటి ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అవ్వకుండా మీకు ఏదైతే ఓటు హక్కులు ఇచ్చిందో గవర్నమెంట్ ఆ యొక్క ఓటు హక్కులు మీరు సజావుగా ఆ యొక్క ఎన్నికల రోజు నిర్వహించుకోండి. ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి మీ యొక్క పాత్ర అనేది